కడప జిల్లా గాలివేడు మండలం గోపనపల్లి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ ఆవుల శివారెడ్డి విధులకు డుమా కొట్టి క్రికెట్ ఆడుతున్నాడు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గంగసాని శ్రీనివాసులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పని మీద సచివాలయంలోకి వెళ్ళినప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోవడమే కాకుండా సచివాలయ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇవాళ గొప్పనపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది అయినటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ శివారెడ్డి ఆవుల శివారెడ్డి అనే వ్యక్తి నిధుల్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతూ అతను క్రికెట్ ఆడుకుంటూ విధులకు హాజరవకుండా అతని యొక్క సమయాన్ని ప్రజలకు వెచ్చించకుండా ఏదైతే గవర్నమెంట్ గ్రామ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో ఆ యొక్క గ్రామ సచివాలయాలకి నిధులకు ఆటంకం కలిగిస్తూ ఇవాళ అతని వ్యక్తిగత పనుల మీద మరియు అతని యొక్క పర్సనల్ పనుల మీద క్రికెట్ ఆడుకుంటూ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారు. వాళ్ళకి స్పందన అనే ఒక కార్యక్రమం ఉంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తక్షణము చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది.